రాష్ట్ర ప్రభుత్వపు పనితీరు ఏం మార్చుకోవాలి? జగన్ వ్యవహార శైలి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఒకటంటే ప్రభుత్వం ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనే ఐడియా మనం గుర్తెరగాలి. గత ప్రభుత్వంలో చేసిన వర్క్స్ కి నేను డబ్బులేవును, ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి సంబంధం లేదు అన్న థింకింగ్ తప్పు. ఇప్పుడు ఒకటి జరిగింది, నేను ఇందాకే జస్ట్ ఐ సైన్డ్ ఎ లెటర్ మన రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ గారితో మాట్లాడా, సిన్హా గారిని. ఏంటంటే 2018-19 ఆ ఎన్ఆర్జిఎస్ వర్క్స్ చేశారు గ్రామాల్లో. ఆ గ్రామాల్లో మీకు తెలుసు ఎన్ఆర్జిఎస్ అంటే 1 కిలోమీటర్ రోడ్డు వేయాలి, లేకపోతే 300 మీటర్లు మట్టి రోడ్డు ఆ రోడ్లు వేసుకుంటానికి, డ్రైన్లు కట్టుకుంటానికి కేంద్ర ప్రభుత్వం ఆ ఎన్ఆర్జిఎస్ కింద నిధులు ఇస్తుంది, ఆ మ్యాండేట్ దాని ప్రకారం డబ్బు ఇస్తుంది, వర్క్స్ చేసుకుంటారు గ్రామాల్లో. సో అది 90% వాళ్ళు ఇస్తారు, ఒక 10% విలేజ్ కంట్రిబ్యూట్ చేసుకోవాలి. ఆ ఆ పనులు 18-19 సంవత్సరంలో మరి ఒక 1500 కోట్లు 2000 కోట్ల రూపాయల పనులు జరిగితే చిన్న చిన్న కాంట్రాక్టర్స్ 10 లక్షలు 20 లక్షలు ఆ గ్రామ అభివృద్ధి కోసం కూడా చాలా మంది నాన్ ప్రాఫిట్ బేసిస్ లో తలకు 1 లక్ష పూలు చేసి వర్క్ కంప్లీట్ చేసి ఉంటుంది, మార్జిన్ ఉండొచ్చు, బట్ ఆ గ్రామాభ్యుదయం కోసం చేసుకున్న వర్క్లే చాలా ఉంటాయి. మొత్తం ఎన్మాస్ ఆ పేమెంట్లన్నీ ఆపేశారు, ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ అన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేసిన కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తున్నారు, అదేమో విజిలెన్స్ ఎంక్వైరీ అన్న. సో దట్ ఈస్ రాంగ్. సో ఐ స్పోక్ టు ది కన్సర్న్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాళ్ళు కూడా అంత ముందే ఈ సమస్య వారు దృష్టి. సో అదే కాకుండా ఇంకేమేమి ఉన్నాయి లోపాలు ప్రభుత్వం దగ్గర? అది కాకుండా ఇంకేమేమి ఉన్నాయి లోపాలు జగన్ వ్యవహార శైలి? ఒకటి బేసిక్ గా సంక్షేమంకి వీఆర్ గివింగ్ టాప్ ప్రయారిటీ, దట్ ఈస్ గుడ్. బట్ సంక్షేమం అభివృద్ధి రెండు సైమల్టేనియస్ గా జోడు గుర్రాల్లాగా వెళ్ళాలి తప్ప అభివృద్ధి లేని సంక్షేమం ఎక్కువ రోజులు మన జాగ్రత్తలు. సో కాబట్టి సంక్షేమానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంత ఇంపార్టెన్స్ అభివృద్ధికి ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం. ఈవేళ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీరు ఈ యాంగిల్ అంటే ఒక్క మీరు ఒక్కళ్ళే ఈ స్టైల్లో మాట్లాడుతుంది, మీలాగా మాట్లాడే వాళ్ళు ఇంకెవరైనా ఎదురు తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారా? నేనేం ఎదురు తిరగట్లా, అక్కడే మళ్ళీ తేడా వస్తాను మీ ఐడియా దగ్గర నా ఐడియా. దీన్ని ఎదురు తిరగటం అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మా ప్రభుత్వం అంటే ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నట్టు ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇలాగ ఉంటే కష్టం సార్ అని చెప్పి చెప్పాలి అంటే గుండె ధైర్యం కావాలి. గుండె ధైర్యం ఎందుకంటే నాకు 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 ఈ ముఖ్యమంత్రి గారు అన్న ఈ ఈ పార్టీ అన్న నాకు అభిమానం ఉంది కాబట్టి ఒక కాన్షియస్ కీపర్ గా నేను కొన్ని నిజాలు చెప్తున్నా. అర్థం చేసుకోగలిగితే మంచిది. రైట్, సాధారణంగా ఎవరు అర్థం చేసుకోరు, ఏ పార్టీలో అయినా సరే అర్థం చేసుకోరు. ఇప్పుడు యశ్వంత్ సిన్హా నేను జస్వంత్ సింగ్ ని వీళ్ళందరినీ నరేంద్ర మోడీ అర్థం చేసుకోలేదు, అలాగే చంద్రబాబు గారి దగ్గర ఇంత ముందు ఎన్టీఆర్ గారి దగ్గర రేణుకా చౌదరిని అర్థం చేసుకోలేదు. మీలాంటి వాళ్ళు రేర్ గా ఉంటుంటారు, కాబట్టి రేర్ గా ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవడానికి అవతల వాళ్ళకి విశాల హృదయం కావాలి. ఆ విశాల హృదయాలు ఉచించుకుపోయినా ఉంటాయి ఎవరికైనా సరే, పవర్ లో ఉండేటువంటి వాళ్ళకి లేదా పార్టీల నాయకులుగా ఉండే వాళ్ళకి. కాబట్టి ఇవాళ మీ భవిష్యత్ కార్యాచరణ? నాకేమీ లేదు, నా భవిష్యత్ కార్యాచరణ నేను ఈ పార్టీలోనే ఉంటానని అనుకుంటున్నా. నన్ను ఒకవేళ ఎక్స్పెల్ చేశారనుకోండి పార్టీ నుంచి ఎక్స్పెల్ అవుతాం. నన్నేమి నా ఎంపీ పదవి అయితే ఎవరు పీకలేరు, ఈ చరమ అయ్యేదాకా నా ఎంపీగానే నేను ఉంటాను, నా ఎంపీ పదవి ఎవరు పీకలేదు. నేనేమి విప్పిస్తే కనుక వ్యతిరేకంగా వెళ్ళాం, నేనేమి మా పార్టీ నిర్ణయాలకి వ్యతిరేకంగా వెళ్ళలేదు. ప్రభుత్వానికి కొన్ని సూచనలు ప్రజల దగ్గర నుంచి పడుతున్న కష్టాలని ప్రభుత్వానికి చేరవేయటంలో భాగంగా నేను సలహాలు చెప్తున్నాను తప్ప అదేమి రాజ్యాంగ ఉల్లంఘన కాదు. సో కాబట్టి నేను మా ముఖ్యమంత్రి గారు నేను ఏదైతే ఈ సజెషన్స్ చెప్పానో ఆ సజెషన్స్ ని పాజిటివ్ గా
वेरे उदेश केवल प्रजा समस्या आये दृष्टि की तस्कना अडिया आयन को इफ अलाउस मी टू कंटिन्यू इन द पार्टी गुड बट इक जो साई गारु ही हैज डिसाइडेड लॉन्ग बैक इन लुकिंग एट एन आल्टरनेटिव ना प्लेस लो संवत्सर जनवरी एवरो बीजेपी प्रमुख बीजेपी नायक मुख्यमंत्री सो नेक्स्ट इलेक्शन आज कैंडिडेट आलरे गोकराज गंगराज गारु टिकेट आखिर निमिषंलो नेक्स्ट कैंडिडेट सो इट इज वेरी क्लियर ही वांटेड समवन एल्स इन माय प्लेस మామూలుగానే మీరు ఇలాగ ఉందాం అనుకున్నారా లేదండి నేను ఇప్పుడు నా నేచర్ మారదండి నా నేచర్ ఒకటే నేను పార్టీలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రాలా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను సో ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినా నేనేమో రాజశేఖర్ రెడ్డి గారు కొడుకును కాదు కాబట్టి ఐ నీడ్ ఏ ప్లాట్ఫామ్ టు కంటెస్ట్ ఓకే కాబట్టి I need a platform to do my public service ani anukunna anukunna okay I have chosen a platform okay ee platform medru untaaniki veel ledhu aa nu rajyanganni gaurivistunnam rajyanganni gaurivinche valiki maa party lo sthanam ledhu ani gentesaru anukondi so nothing wrong right okay aa rajyanganni veel vache party podedu right ade nenu anedi aa party edi bharatiya janata party na telugu desham aa person ki ella nannu सो काबट्टी एक्सपेल चूडाली फस्ट एक्सपेल నేను ఇండిపెండెంట్ గా ఉంటూ ఆ ఎలక్షన్ ముందు అప్పుడు ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ నాయకులతో మీకు అత్యధిక రేప ఉందని ఇదివరకు అనేవాళ్ళు అదే సందర్భంలో ఇటు వైసీపీ కూడా భారతీయ జనతా పార్టీ నేతలతో రేప మెయింటైన్ చేస్తుంది అనేవాళ్ళు వీళ్ళు ఏమన్నా మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లకుండా ఆపడం లాంటి ప్రయత్నం ఏమన్నా జరిగిందా ఏమండి అసలు ఇప్పుడే చెప్పాను ఇంకొక 3 సంవత్సరాల పాటు ఏ పార్టీకి గెలవాల్సిన అవసరం అది నో డౌట్ అందులో ఒకటి ఒకటి నాకు ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులతో నాకేమీ పెద్దగా సంబంధాలు లేవు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులతో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొద్ది మంది కన్నా ఇంకా స్ట్రాంగ్ బంధాలా వీక్ బంధాలా అన్నది నాకు తెలియదు నాకైతే भारतीय जनता पार्टी केंद्र नायकत्वंतो ఎందుకంటే మా ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ నా పార్లమెంట్ కొలీగ్స్ కాబట్టి ఆ రకంగా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పార్టీగా కాదు ఇప్పుడు ఏంటి నాతో సన్నిహిత సంబంధాలు ఉన్న చాలా మంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో సభ్యులు కాబట్టి ఆ రకంగా నాకు విత్ మై పార్లమెంట్ కొలీగ్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ద మినిస్టర్ ఎవరో ఒకళ్ళిద్దరు మంత్రులు తప్ప అందరూ కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు కాబట్టి నాకు ఆ రకంగా డిఫరెంట్ గా మా పార్టీలో మరి అంటే మా ముఖ్యమంత్రి గారు అంటే ఇస్ టూ బిగ్ ఏ మ్యాన్ మా ముఖ్యమంత్రి గారిని తీసి పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరికన్నా కూడా ఐ హావ్ ఎ మోర్ ఫ్రెండ్లీ రిలేషన్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఐ హావ్ ఎ మచ్ మోర్ ఫ్రెండ్లీ రిలేషన్ విత్ మెజారిటీ ఆఫ్ ద మినిస్టర్స్ in government of india right rashtralo naaku antaga peddaga rashtralo unna bjp nayakulato antaga naaku pedda sanniha sambandhalu aithe levu right but telangana lo kishan reddy gar tho nenu chaala close alage ippudu sanjay is my colleague bjp adhyakshudu sanjay nenu chaala manchi mitrudu regular ga maatladukunta untam veerraj gar kuda telusu naaku definitely ga telusu veerraj gar but
ఐ కాంట్ సే సంజయ్ నేను ఉన్నంత క్లోజ్ నేను వీర్రాజు గారు అంత క్లోజ్ అని నేను చెప్పను. అలాగే మీకు నారా లోకేష్ గారు కూడా బాగా సన్నిహితంగా ఉంటారు అంటారు ఎంతవరకు వాస్తవం? ఈ మధ్య నేను కలవలేదు, బట్ అదర్వైజ్ వి హావ్ మ్యూచువల్ రిగార్డ్, వి హావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ఈవెన్ వెన్ ఐ మీన్ తెలుగుదేశం యూస్ టు గివ్ అట్మోస్ట్ రిగార్డ్, అట్మోస్ట్ రెస్పెక్ట్. నేను ఎప్పుడు టైం అడిగినా కూడా ఆయన లోకేష్ గారు నాకు టైం ఇచ్చేవాడు. అండ్ ఈవెన్ వెన్ ఎవర్ ఐ గో టు హిస్ హౌస్ హిస్ హైలీ కట్టెడ్ మ్యాన్ ఆల్వేస్ యూస్ టు కమ్ టు ద కార్ అండ్ సీ మీ ఆఫ్ రైట్. సో ఐ హావ్ దట్ రిగార్డ్. ఎందుకంటే నాకేమి వ్యక్తిగతంగా విభేదాలు ఏమీ లేవు. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ లైక్ హిమ్ అండ్ హీ ఆల్సో రెస్పెక్ట్ హిస్ ఎల్డర్ టు హిమ్ హీ రెస్పెక్ట్స్ మీ అండ్ ఐ ఆల్సో వెన్ ఐ మీన్ హిస్ పార్టీ ఈస్ ద లీడర్ ఆఫ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ ఐ యూస్ టు రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ యూస్ టు లైక్ హిమ్. చంద్రబాబు గారితో మీకు ఎలా ఉంది రిలేషన్? మ్యూచువల్ రిగార్డ్, దట్ మ్యూచువల్ రైట్. నాకు నారాయణ గారు నేను రెగ్యులర్ గానే మాట్లాడుకుంటాను, సిపిఐ నారాయణ గారు. సో నాకు పెద్దగా ఆ ఈ పార్టీ ఒక పార్టీలో ఉంటే పార్టీ మాట్లాడుకోకూడదు అటువంటి రెస్ట్రిక్షన్లు అయితే నేను ఎప్పుడూ పెట్టుకోను. ఇప్పుడు ఈవెన్ పార్లమెంట్ లో కూడా నేను ఒక అరగంట కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాను, వన్ అవర్ అలాగా బీజేపీ వాళ్ళతో కూడా కూర్చుని ఐఎమ్ క్లోజ్ టు ఆల్ బికాస్ పార్లమెంట్ లో యూఆర్ ఆల్ కొలీగ్స్, దేర్ ఇస్ నో పార్టీ రెస్ట్రిక్షన్. బట్ ప్రజల పనులు ఉన్నప్పుడు ఏ పనులు ఉన్నా సరే ఎక్కువగా మాట్లాడవలసింది మంత్రులతోనే మాట్లాడాలి కాబట్టి, ఆ మంత్రులందరూ బీజేపీ పార్టీ వాళ్ళే కాబట్టి బీజేపీ ఉన్న మంత్రులందరితో కూడా నేను ఎక్కువ క్లోజ్ గా ఉంటాను. రైట్. నెక్స్ట్ మీ ఫ్యూచర్ లో ఒకవేళ అంటే తెలుగుదేశం గానీ బీజేపీ గానీ వాళ్ళకి వాళ్ళుగా ఆఫర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే మీకుగా వాళ్ళతో ఎవరితోనన్నా ట్రై చేస్తారా? ఇది టూ ప్రిమేచ్యూర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా అనుకున్నారా నేను ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చి పోటీ చేస్తారు? సో చూద్దాం, దాంట్లోనే ప్రాబ్లం ఏముండదు అనుకుంటున్నారు వైసీపీలో? చూడాలి. మరి గతంలో జరిగిన పరిణామాలు చూస్తే నెల రోజుల ముందు నేను ఈ పార్టీకి వచ్చి పోటీ చేస్తానని ఎవరు అనుకోలేదు కదా. సో ఏమో దేర్ మైట్ బి కమ్యూనికేషన్ గ్యాప్, చూద్దాం ఏమవుతుందో. ఏమైనప్పటికీ కూడా నేను ఏ పార్టీలో ఉన్నా ప్రజల పక్షాన ఉంటాను. రైట్. ఐ ఫైట్ ఫర్ ది కాజ్. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఈ వేళ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్రానికి ప్రగతికి పనికొస్తాయా, రాజకీయ పరమైనటువంటి కక్షల కారణంగా అభివృద్ధి నిరోధకం అవుతాయా? డెఫినెట్ గా ఈ క్షణంలో ఉన్న ఈ ఏదైతే ఆ రాజధాని ట్రజలు అవన్నీ రకరకాల ఇష్యూల మీద కోర్టులకు వెళ్ళటం, ఆ ఇన్ని కోర్టుల్లో కూడా ఇన్ని విషయాల మీద కోర్టులకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ కుడ్ హావ్ బీన్ ఈజీలీ అవాయిడెడ్. సో ఇవన్నీ చూస్తే కరోనా గురించి మాట్లాడుకున్నా కూడా, సో కొంచెం మనం అభివృద్ధి కన్నా రాజకీయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో కాబట్టి సంక్షేమం అయితే డెఫినెట్గా నడుస్తుంది, సజావుగానే నడుస్తుంది. సో సంక్షేమం మీద ఉన్న ఇంట్రెస్ట్ సైమల్టేనియస్గా రాజకీయ కక్షల్ని పక్కన పెట్టి, ఎందుకంటే 151 సీట్లు 151 సీట్లు వచ్చిన తర్వాత రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. మనం అభివృద్ధి మీద ఫోకస్ చేసుకోవచ్చు, ఆఖరి 1 ఇయర్లో రాజకీయం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంత రాజకీయం చేయవలసిన అవసరం కూడా లేదు. హీ హాస్ గాట్ హ్యూజ్ మ్యాండేట్, అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ హీ హాస్ గాట్. సో కాబట్టి రాజకీయాన్ని పక్కన పెట్టి, రాజకీయ కక్షల్ని పక్కన పెట్టి సంక్షేమ ఎంత ఫోకస్ చేస్తున్నామో అంతే ఫోకస్ అభివృద్ధి మీద కూడా చేస్తే డెఫినెట్గా ఆయన అనుకున్నట్టు ఆ 30 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రఘురామకృష్ణరాజు గారు, కీలకమైనటువంటి అంశాల మీద కరెక్ట్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూని ప్రజలకి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.